హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం, దిగ్భ్రాంతి చెందిన టీడీపీ నేతలు, అభిమానులు. టీడీపీకి సినీ పరిశ్రమకు హరికృష్ణ అందించిన సేవలు అజరామం, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. పార్టీకి తీరని లోటంటూ నివాళి. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్న 3 టౌన్ సీఐ అశోక్ కుమార్, చెంచుపేటలో ఎస్పీఎన్ హోమ్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభం. వైకుంఠపురం ఆలయానికి భక్తురాలి భూరి విరాళం, నిత్య అన్నదాన పథకానికి 1 లక్ష రూపాయల వితరణ. నేత సినీ నటుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణం పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా తమకు తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన తెలియగానే తీవ్ర ఆవేదనకు గురయ్యామని ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కొండ అంతను కోల్పోవటం బాధాకరమని అన్నారు. హరికృష్ణ తన తండ్రి ఆలపాటి వెంకటరామయ్యతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎన్టీఆర్ వెంటే ఉంటూ హరికృష్ణ చేదోడు వాదోడుగా నిలిచారని చెప్పారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఉన్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు యొక్క చైతన్య రథం దాదాపు 1983లో పార్టీ పెట్టే ముందు ఎన్నికలు అయ్యేంత వరకు కూడా రాత్రనక పగలనక నిద్రాహారాలు కూడా మాని తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదం చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా మనం భావించవచ్చు నందమూరి హరికృష్ణ గారు. ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ కోసం అంకిత భావంతో పార్టీలో ఏ పదవి చేసినా కూడా పదవులు అనేది ముఖ్యం కాదు, పార్టీకి ఆయన ఒక అండ, కొండంత అండ ఆయన. అలాంటి మనిషిని మనం కోల్పోవటం అనేది పార్టీకి వ్యక్తిగతంగా మాకు చాలా ముఖ్యుడు. మా నాన్నగారు కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. మా నాన్నగారన్నా కూడా చాలా ఇష్టంగా ఉండేవాడు హరికృష్ణ గారు. మరి ఆ రకంగా మా అందరికీ కూడా మంచి సంబంధాలు ఉన్న కుటుంబం అన్నగారి కుటుంబం. మరి ముఖ్యంగా హరికృష్ణ గారితో ఆది నుంచి కూడా సాన్నిహిత్యం సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాం. సందర్భంలో ఈ రకంగా జరగటం అనేది చాలా. చిన్నారుల పుట్టినరోజు వేడుకలను పేదల మధ్యలో సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవటం అభినందించాల్సిన విషయమని ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ పేర్కొన్నారు. పట్టణానికి చెందిన చిన్నారి వేములపల్లి జీవితేష్ చౌదరి జన్మదిన వేడుకలను జేఎంజే స్వదార్ హోంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి పాల్గొని చిన్నారిని అభినందించారు. జేఎంజే స్వదార్ కేంద్రంలో చిన్నారి వేములపల్లి జీవితేష్ చౌదరి జన్మదినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జీవితేష్ చౌదరితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వదార్కు చిన్నారి తల్లిదండ్రులు వేములపల్లి సుధీర్, రజితలు, ఇనుప బీరువాను ఎమ్మెల్యే ఆలపాటి సమక్షంలో బహుకరించారు. స్వదార్ కేంద్రంలోని మహిళలు విద్యార్థులకు అన్నదానం చేశారు. ఆలపాటి రాజన్ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారుల్లో చిన్నతనం నుండే వారి మనసుల్లో మంచి ఆలోచనలు కలిగించాలని చెప్పారు. ఇలాంటి వేడుకలను పేదవారి మధ్య జరుపుకోవటం సంతోషమని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని చెప్పారు. ఈరోజు ఈ జేఎంజే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నవారికి ఉచితంగా భోజనం, అదేవిధంగా వారికి ఒక బీరువాన్ని ప్రజెంట్ చేయాలనే ఒక ఆలోచన రావటం అనేది చాలా చాలా సంతోషం. ఎందుకంటే జన్మదినం సందర్భంగా పిల్లలకి మార్గదర్శకత్వంగా మనం తల్లిదండ్రులు అవ్వాల్సిన అవసరం ఉంది. సేవ, దాతృత్వం, జాలి, దయ,
ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ మనసులలో మంచి ఆలోచన భావం కలిగేలాగా చేసినప్పుడే నిజమైన తల్లిదండ్రుల యొక్క బాధ్యత చేకూరినట్టు దానికి గోపిను గీతవాణి ఇద్దరు చిరంజీవి యొక్క బర్త్డేని చాలా ఘనంగా చక్కగా 10 మందిలో పేదవారి మధ్య సహాయం చేస్తూ సేవ చేస్తూ జరుపుకోవటం అనేది మనందరికీ చాలా ఆనందం కలుగుతుంది. వారికి భగవంతుడు అన్ని రకాలుగా అన్నదండ్రులుగా ఉండాలని. కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు కొల్లూరు శ్రీధర్, వెండిగళ్ల గోపీకృష్ణ, గవిని దినేష్, పాలడుగు ప్రణీత్, బప్పు, అజయ్, వెండిగళ్ల రవి తదితరులతో పాటు జేఎంజే నిర్వాహకులు పాల్గొన్నారు. నందమూరి హరికృష్ణ హఠాన్ మరణంతో ఆయన సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. హరికృష్ణ ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణకు తెనాలి ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది. పట్టణానికి చెందిన పలువురు సన్నిహితులు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెనాలి పట్టణంతో నందమూరి హరికృష్ణకు అత్యంత సన్నిహిత అనుబంధం ఉంది. పట్టణానికి చెందిన అన్నమత్తుని శ్రావణ్ కుమార్, జెడ్పీటీసీ అన్నమత్తుని జయలక్ష్మి దంపతులతో పాటు అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, మంగమూరి యుగంధర్, దాసరి జగన్ వంటి పలువురు నేతలు నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు. 1987 నుండి హరికృష్ణతో సన్నిహితంగా ఉంటూ ఇప్పటి వరకు తమ అనుబంధాన్ని కొనసాగించారు. జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఆయన బాగోగులు వీరే పర్యవేక్షించేవారు. రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారన్న వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. హరికృష్ణ హఠాన్ మరణం పట్ల కన్నీటి పర్యంతమవుతూ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణకు అత్యంత సన్నిహితుడైన అన్నాబతుని శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన మరణం వ్యక్తిగతంగా తమకు తీరని లోటని అన్నారు. 1987 నుండి హరికృష్ణతో పరిచయం ఉందని, ఎక్కడికి వెళ్లినా తనను ఆప్యాయంగా తీసుకువెళ్లేవారని చెప్పారు. 1995 హరికృష్ణ యువసేన ఏర్పాటు చేసి తెనాలిలో అన్నాబతుని పొరవేదిక వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించామని చెప్పారు. అశేష ప్రజానీకాన్ని చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారని చెప్పారు. అన్న ఎన్టీఆర్ చైతన్య రథసారథిగా ఆయన వెన్నంటే ఉంటూ పార్టీ విజయానికి కృషి చేశారని తెలిపారు. హరికృష్ణ మరణం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. 95-96 లక్ష్మీ భారతి గ్యారంటీగా హరికృష్ణ యువసేనని స్థాపించాం. హరికృష్ణ యువసేన ద్వారా రాష్ట్రం అంతా పర్యటిస్తూ జనాల్లో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే జూలై 26 ర్యాలీ పెట్టాం లక్ష్మీ భారతి వ్యతిరేకంగా. వ్యతిరేకం అంటే గవర్నమెంట్కి అప్పుడు అన్నగారు సీఎం, ఆయనకి సంఘ విద్రోహ శక్తిగా వస్తుందని తెలిసి హరికృష్ణ గారు ఎదుర్కోవాలని పెద్ద ఆయనతో చెప్పి ఇలా నేను తిరుగుతున్నాను రాష్ట్రం అంతా అని తిరిగితే గోయర్డ్ అన్నాడు పెద్ద ఆయన, తిరగమన్నాడు. అప్పుడు నేను జూన్ 26 మీటింగ్ పెడితే 4 రోజులు టైం తీసుకున్నాను. ఆ రోజుల్లోనే పెడతావాని నన్ను ఓటరించాడు. నేను పెడతానని, లక్ష్మీ భారతి మీ ఊరుగా అన్నాడు. నా ఊరైనా నాకు ఇబ్బంది లేదు, నేను పెడతానండి అన్నా. అలా ఆ రోజు ఉదయం 10 గంటలకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర బిగిన్ చేస్తే నేను ఇక్కడి నుంచి 150 కార్లు వేసుకొని వెళ్ళే వరకు 5 నిమిషాలు లేట్ అయింది. ముహూర్తం అతనికి ఏ ముహూర్తాన్ని అనుకుంటే ఆ ముహూర్తానికి స్టార్ట్ అయిపోవాలి. అది హరికృష్ణ దగ్గర ఉన్న మంచి గుణం. ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు నువ్వు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా తెల్లారుజాము 4 గంటలకు బయలుదేరుతుంటే 4 గంటలకి రావాలి ఎవరైనా, ఆయన అంటూ ఉండేవాడు. అలా భక్తి క్రమశిక్షణ మీద ఎక్కువగా ఉండేవాడు, ముహూర్తాలు చూసుకొని బయలుదేరి. అలాంటి అతనికి ఈరోజు ఇట్లా జరిగిందంటే మాకేం అర్థం కావట్లేదు. తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి రాజభవన్కి వెళ్తున్నాం. ఫ్లైఓవర్ బేగంపేట ఫ్లైఓవర్లో ఇది మాకు మనసులో ఉండే భావాలు ఇవన్నీ చెప్పేది. ఫ్లైఓవర్లో ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ముహూర్తం, లోపల రాజభవన్లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ముహూర్తం, ఏరా ఎట్రా ఎట్రా అంటాడు నన్ను. పక్కన ఓ వెహికల్ వెళ్తుంది, మాకు తెలియదు అతను ఎవరు. అరే బాబు ఆపి, నేను ఆపి, అరే బాబు లోపలికి వెళ్ళా ప్రమాణ స్వీకారం గంట పట్టింది మాకు వెళ్తాను, నీ వెహికల్ ఇరా హరికృష్ణ గారిని ఎక్కించుకెళ్ళాలంటే. హరికృష్ణ గారిని నా వెనకాల కూర్చోబెట్టుకొని రాజభవన్కి ఫుట్పాత్ మీద తీసుకెళ్ళా లోపలికి. అలాంటి అనుబంధం మాది. తర్వాత వరద బాధితులకి తెనాల్లో జోలి పెట్టాం. ఫస్ట్ జోలి పెట్టినప్పుడు వచ్చే
జెడ్పీటీ సభ్యురాలు శ్రావణ్ కుమార్ సతీమణి అన్నామతుని జయలక్ష్మి హరికృష్ణ మరణం పట్ల కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా చెల్లెళ్లుగా తమ అనుబంధం ఇంతకాలం కొనసాగిందని గుర్తు చేసుకున్నారు. తమ కుమారుడి బారసాల వేడుకకు స్వయంగా హాజరై ఆశీస్సులు అందించారని, ప్రతి రాఖీ పౌర్ణమికి రాఖీ పంపేదానని ఆమె గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ మృతి తమ కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. 1990 నుంచి కూడా రాజకీయ జీవితం కానీ సినీ రాజకీయ సినీ రంగంలో కానీ ఆయన ఎంతో వెలుగొంది. మరి ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తాను నేను, చెల్లెమ్మ అని పిలిచేవాళ్ళు. శ్రావణ గారితో ఉన్న అనుబంధం కొద్దీ మా అనుబంధం కూడా చాలా చాలా గట్టిగా ముడిపడింది. ప్రతి రాఖీకి కూడా రాఖీ కట్టడం కానీ రాఖీ పోస్ట్లో పంపించేవాళ్ళం. మరి వాళ్ళ అమ్మాయి చేత కట్టించుకొని వెంటనే ఫోన్ మాట్లాడేవాళ్ళు. మరి మొన్న కూడా రాఖీ పంపించడం, మాట్లాడటం, మరి రేపు 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి కూడా వెళ్ళి కలవటం లేకపోతే ఫోన్లో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. మాట్లాడంగానే చెల్లెమ్మ అని ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. మరి మా కుటుంబంలో నాకు తోడబుట్టిన రక్త సంబంధం కన్నా కూడా ఆత్మ సంబంధం ఆయనతోటి. మరి మా బాబు పుట్టినప్పుడు కూడా బారసాలకు వచ్చి ఉయ్యాల్లో ఆయన చేతులతో పడుకోబెట్టి మా మామగారు పేరు పెట్టి, మరి అట్టాగే బాబుకు ఉగ్గిన కూడా గిఫ్ట్గా ఇచ్చి ప్రతి రాఖీకి చీర పంపించడం వాళ్ళ పాప చేత ఎంతో ఆత్మీయంగా ఉండే అన్నని ఈ రోజున కోల్పోవటం నిజంగా ఆయన అభిమానులకి మాకు ఇంత రక్త సంబంధం కాకపోయినా కూడా ఇంత బాధగా ఉందంటే ఆయన అభిమానులకి మరి ముఖ్యంగా మరి. అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ నందమూరి కుటుంబం మరో పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. ఆయన లేరన్న మాట జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. నటుడిగా నాయకుడిగా సమర్థుడైన వ్యక్తి నందమూరి హరికృష్ణ అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా వరదల సమయంలో తెనాలి వచ్చి తమ నివాసానికి వచ్చారని, జోలిపట్టి ఆయనతో కలిసి విరాళాలు సేకరించడంతో పాటు తాము 25,000 రూపాయలు అందించామని గుర్తు చేసుకున్నారు. బాధపడుతూ మరి ఆయనకున్న మాకున్న సన్నిహితం ఏంటంటే, మేము ముఖ్యంగా హరికృష్ణ గారు అంటే అప్పట్లోనే ఒక క్రేజీ యువత నాయకుడు, అనగారి టైంలో ఒక క్రేజీ ఉన్నాడు. బాల నటుడు కూడా ఆయన, ఆ నటుడుగా కూడా ఆయన నిరూపించుకున్నాడు. అలాంటి హరికృష్ణ గారు మరి మనకి ప్రకాశం జిల్లా వరద బాధిత వరద వచ్చినప్పుడు లంకలన్నీ మునిగిపోయినప్పుడు ఆయన వరద సహాయార్థం ముందు ఆయన జోలు పెట్టింది ఆయనే. ఆ జోలు పెట్టే క్రమంలో ఆయన పర్యటిస్తూ తెనాలి వచ్చారు. వచ్చి మా ఇంటికి వచ్చి మా నాన్నగారి ఆధ్వర్యంలో మేము ఆ రోజు 10,000 రూపాయలు హరికృష్ణ గారికి వరద బాధిత సహాయం ఇచ్చాము. అదేవిధంగా అంతకుముందు కూడా మా ఇంటికి ఒక మా కుటుంబంలో కళ్యాణం జరగడం కార్యక్రమంకి హాజరవడానికి ఆయన గరటయ్య గారు వీళ్ళందరూ ఇచ్చేశారు. అప్పటి నుంచే మాకు అనుబంధం ఉంది హరికృష్ణ గారితో. మా సోదరుడు చెప్పినట్టు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారు విజ్ఞానంలో చదివించడానికి మన అన్నపద శ్రావణ కుమార్ గారితో కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కానీ సంప్రదించి విజ్ఞానంలో చేరిపీయటం, ఆయనకు అవసరం ఏమన్నా కూడా మేము దగ్గర నుండి చూసుకునే వాళ్ళమే. విరిగా మా ఇంటికి వచ్చేవాళ్ళు శ్రావణ్ గారి ఇంటికి కానీ మా ఇంటికి కానీ వస్తూ ఆయన అవసరాలు తీర్చుకుని వెళ్ళేవాడు. అలాంటి సంఘటన ఉన్న కుటుంబంలో ఇవాళ కుటుంబం అతిపెద్ద కుటుంబమే తెలుగుదేశం పార్టీలు ఇలాంటి నాయకుడిని కోల్పోవడం చాలా చింతిస్తాం. మంగమూరి యుగంధర్ మాట్లాడుతూ హరికృష్ణ మృతి వార్త టీవీలో చూసి షాక్కి గురయ్యామని అన్నారు. హరికృష్ణకు తమకు ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉందని, మృదు స్వభావి అయిన ఆయన అందరినీ పేరు పేరున పలకరించేవారని చెప్పారు. ఆయన మరణం పార్టీకి అభిమానులకు తీరని లోటని చెప్పారు. పెట్టుకుంటే కరెక్ట్గా 7 గంటలకి ఏబిఎన్ కానీ నేను అప్పుడే ఛానల్ చూస్తున్నాను, వార్తలు బిగినండి, హరికృష్ణ గారి కారు ప్రమాదానికి గురవైందని చూసాం. అరే హరికృష్ణ గారి కారు ప్రమాదం ఏంటో అని చెప్పినప్పుడు లోపు ఈ స్క్రోలింగ్ మొత్తం న్యూస్ అంతా మొత్తం బ్రేక్ చేసేసి ఆయన ఫోటో చూపించాం. కానీ మాకు అప్పటికే నివర్ భయం, ఆయన కరెక్ట్గా మళ్ళీ ఒక 1 గంటకి ఆయన కారు ప్రమాదంలో చనిపోయాడు అనగానే విపరీతమైన బాధ దృక్పథంతో చాలా ఉన్నాం. హరికృష్ణ గారితో మాకు ఎంతో సాంఘిక చాలా ఆయన అంటే మాకు చాలా అనుబంధం, మేమన్నా కూడా ఆయన చాలా అనుబంధంగా ఉండేవాళ్ళం. ఆ రోజు కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళ తండ్రి గారి మీద దీంతో ఫోకస్ చేసి తిరుగుతుంటే మేము కూడా సంఘీభావంతో ఆయన దగ్గరికి కలిసి 94లో ఇట్లా మేము కూడా మా తెనాలు రావాలండి, తెనాల్లో మీరు మీటింగ్ పెట్టాలి ఏం చెప్తే మీరు చిన్న వయసు గల్లో కూడా ఎట్లా చేస్తారు ఏంటని కాదండి, పలానా నేను అన్నపతిని శ్రావణ్ కుమార్ కానీ వాళ్ళ తండ్రి అదండి, మా ఫాదర్ ఇట్లా స్వతంత్ర సమరయోధుడు, మాకు ఫ్యాట్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మేము గట్టిగా చేయగలం తెందగలం అంటే
సరే అప్పుడు అక్కడ ఆయన ఉన్న పిఎల్ లక్ష్మీప్రసాద్ గారిని కానీ వాళ్ళందరినీ తెనాలు పంపించి ఎంక్వైరీ చేసి వస్తే నవ్వుతో నవ్వుపోషత్తుగా తెనాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగనంతగా తెనాల్లో నెంబర్ వన్గా విపరీతమైన జనం అశేష జనం వచ్చారు. ఆ జనం మొత్తం మన రాష్ట్రం మొత్తం కూడా స్పందించింది. అప్పటి నుంచి ఆయనంతా హరికృష్ణ యువసేన అని చెప్పి ఒక పేరు పెట్టుకొని మేమందరం కూడా ఆయనమ్మట మన యొక్క పాత ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగాము. ఆయనంటే మాకు విపరీతమైన అభిమానం చాలా. అసలు ఎన్ని మామూలుగా ఒక నెల రోజుల తర్వాత ఇంకో చాలా ఎక్కడైనా ఫంక్షన్లు కలిసినా సరే ఏమన్నా భావన ఉంటాయా అది పేరు పేరున పిలిచి చక్కగా మాట్లాడే మృదు స్వభావం కలవాడు అహంభావం ఎలాంటి కోపం కానీ లేని కానీ లేని వ్యక్తి. ఏమైనా ఒకవేళ ఉందనుకుంటే ఏమైనా అసలు మొహమాటం లేకుండా మాట్లాడేసాడు ఏమైనా ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అదంటే ఇదని చెప్పి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు సినీ నటులు నందమూరి హరికృష్ణ దుర్మరణంపై పట్టణ తెలుగుదేశం పార్టీ విచారాన్ని వ్యక్తం చేసింది. ఆయన మృతి పార్టీకి తీరని లోటుగా అభివర్ణించింది. తెలుగుదేశం పార్టీ చైతన్య రథం రథసారథిగా మంత్రిగా పొలిట్ బ్యూరో సభ్యులుగా నందమూరి హరికృష్ణ ఎనలేని సేవలు అందించారని పట్టణ తెలుగుదేశం పార్టీ సంతాపం ప్రకటించింది. తొలుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్కు రథసారథిగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు శ్లాఘనీయమని అన్నారు. అకాల మరణానికి చింతిస్తూ నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి నటవారసుడిగా రాజకీయ వారసుడిగా ఈ రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో కూడా చెరగని స్థానం కల్పించుకున్నటువంటి మౌలాశంకరుడు అని పేరున్నటువంటి మంచి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా అదేవిధంగా నందమూరి అభిమానులందరికీ కూడా దిగ్భాంతి గురిచేసింది. ఏదేమైనట్టుగా మంచి మనిషి. ఇదే విధంగా మున్సిపల్ చైర్మన్ పెండల వెంకటరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం విస్మయం కలిగించిందని ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. అలాగే మంగమూరి హరిప్రసాదరావు చల్లపుల్లారావు తాడిపోయిన హరిప్రసాద్ కాపిటి సామ్రాజ్యం దేవినేని రమాదేవి జొన్నాదుల మహేష్ తాడిపోయిన శ్రీనివాసరావు తదితర నాయకులు నందమూరి హరికృష్ణ మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీ రామారావు గారికి రథసారథిగా ఉండి ఆ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆయనే కారులో నడుపుకుంటూ మరి ఆయన తీసుకెళ్ళడం మరి ఎన్టీ రామారావుని వెన్నంటూ ఉండి మరి ఎన్నికలప్పుడు ఎంతో బ్రహ్మాండంగా రథసారథిగా ఉన్నటువంటి మన హరికృష్ణ గారు మరణించడం మన తెనాలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఆంధ్ర రాష్ట్రం రెండు పట్టణానికి చెందిన భక్తురాలు వైకుంఠపురం నిత్య అన్నదాన పథకానికి 1,110,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయంలో జరిగిన కార్యక్రమంలో నగదు మొత్తాన్ని బుధవారం అధికారులకు అందజేశారు. కొత్తపేటకు చెందిన 95 వృద్ధురాలు పోవూరి వరహాలమ్మ ఆలయాలకు భూరి విరాళాలు అందిస్తుంటారు. భర్త జక్రయ్య గతంలో మృతి చెందడంతో ఉన్న ఆస్తిపాస్తులను బంధువుల పిల్లలకు రాసిచ్చేశారు. అక్కడి నుండి తన వద్ద ఉన్న నగదును పలు ఆలయాలు చర్చిలకు విరాళంగా ఇవ్వడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. అందులో భాగంగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానంలో జరిగే నిత్య అన్నదాన ప్రసాదానికి 1,116 రూపాయలను బుధవారం విరాళంగా అందించారు. నగదును ఆలయ ట్రస్టు చైర్మన్ చల్లా పుల్లారావు మెంబర్లు ఈవో శ్రీనివాసరావుల చేతుల మీదుగా అందజేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ చల్లా పుల్లారావు మాట్లాడుతూ వరహాలమ్మ సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. దైవభక్తితో తోచిన సాయం అందించాలన్న ఆలోచన ఉత్తమమైందని తెలియజేశారు. పూరి వరహాలమ్మ గారు లోగడగూడ దేవస్థానానికి చాలా విరాళాలు ఇచ్చి ఉన్నారు. అట్లాగే నేడు 1,116 వారు అన్నదాన కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబం చల్లగా ఉండాలని అందరూ కూడా కోరుకుందాం. అట్లాగే దాతలు మరి దేవస్థానానికి అన్నదాన కార్యక్రమానికి దాతలు చాలా అవసరం. ఎందుకంటే కొంత ప్రకారమే మేము అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఇంకా విరాళాలు బాగా విరిగా ఇస్తే. ఆలయ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో వైకుంఠపురంలో 2 గదుల నిర్మాణానికి వరహాలమ్మ విరాళం ఇచ్చారని తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి ఇతోదిక సాయం అందిస్తున్న ఆమెకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీమతి పోపూరి వరహాలమ్మ గారు గత 25 సంవత్సరాల క్రితమే 50,000 అన్న ఇక్కడ కళ్యాణ అద్దాల మండపానికి అని చెప్పి ఇవ్వటం జరిగింది. దాన్ని మేము రెండు రూములుగా డైవర్ట్ చేసి రెండు రూములు కూడా వారి పేరున వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పేరున కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరొక పర్యాయము కళ్యాణ మండపం చేయడానికి ఆ కళ్యాణ మండపంలో భాగంగా 25,000 డొనేట్ చేసి ఉన్నారు. మళ్ళీ ఈరోజు వారి యొక్క దయార్థ హృదయముతోటి అన్నప్రసాద వితరణ కోసం అని చెప్పి శ్రీ స్వామివారి ఆలయంలో 1,116 రూపాయలు వారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులు మిగిలిన మా యొక్క చైర్మన్ గారి ధర్మకర్తల ప్రోత్సాహంతో ఈరోజు ఇచ్చారు. సంగిరెడ్డి గారు వీరి యొక్క ప్రోత్సాహంతో ఈరోజు 1,116 దేవస్థానానికి మాకు. వరహాలమ్మ పర్యవేక్షకుడు ఆరుమళ్ళ సంగిరెడ్డి మాట్లాడుతూ, తిరుపతికి గతంలో 6,50,000 రూపాయలు, శ్రీశైలంకు 235,000 రూపాయలను విరాళంగా ఇవ్వడంతో పాటు పట్టణంలో పలు ఆలయాలకు తరచుగా విరాళాలు అందించారని తెలియజేశారు. వరహాలమ్మ గారి పేరు మీద తిరుపతిలో 1 రూమ్ కట్టించాం, 6,50,000 పెట్టి. శ్రీశైలంలో 235,000 పెట్టి రూమ్ కట్టించాం. సాయిబాబా గుడికి 50,000 ఇచ్చాము. తెనాల్లో అష్టలక్ష్మి గుడికి 30,000 ఇచ్చాము. మళ్ళీ సాయిబాబా గుడికి తెనాల టౌన్లో కన్యకా పరమేశ్వర గుడికి ఇచ్చాం. అక్కడ సిరిపురంలో రోడ్డు మీద షెల్టర్ కట్టించాము. సిరిపురంలో మాలాళ్ళకి మాదిగాళ్ళకి చర్చిల్లో డబ్బులు ఇచ్చాము. అన్నీ చేశారు మా అమ్మగారు. ఆమె అనుభవించకుండా కూడా ఈ పనులన్నీ దేవుడి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తుంది. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యుడు ఎన్టీఆర్ జగన్, ముద్రపైన రాధాకృష్ణ, కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్, చందు సాయిబాబు, అర్చకులు సత్యనారాయణ గౌతమ్, అళహరి రవికుమార్, రత్నాకరం రాము తదితరులు పాల్గొన్నారు. చెంచుపేటలోని వేజెండ్ల వారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్పీఎన్ హోమ్ సర్వీసెస్ కార్యాలయాన్ని 3 టౌన్ సీఐఏ అశోక్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ కుమార్ నిర్వాహకులను అభినందించారు. వినియోగదారుల మన్ననలు పొందే విధంగా హోమ్ సర్వీసెస్ సేవలు అందించాలని సీఐ అశోక్ కుమార్ సూచించారు. బుధవారం చెంచుపేట వేజెండ్ల వారి వీధిలోని ఎస్పీఎన్ హోమ్ సర్వీసెస్ నూతన కార్యాలయాన్ని సీఐ అశోక్ కుమార్ ప్రారంభించారు. అన్ని సర్వీసులు ఒకే చోట లభించే విధంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని సీఐ పేర్కొన్నారు. గృహ అవసరాలకు సంబంధించి ఎటువంటి గందరగోళానికి ఆందోళనకు గురికాకుండా కార్యాలయాన్ని సంప్రదిస్తే వారే స్వయంగా వచ్చి సేవలందిస్తారని అన్నారు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ సర్వీసులు తెనాలిలో అందుబాటులోకి రావడం మంచి పరిణామమని చెప్పారు. ప్రజెంట్ మనకి అనేక రకాలైనటువంటి వర్క్ పీజీస్లో మనం ఇంపార్టెంట్ అయినటువంటి మన హోమ్ నీడ్స్ని ఎక్కడికో వెళ్ళి రిపేర్ చేయించుకోవటం లేదంటే వాటికి వంద చాలా ఎక్కువ టైం మనం స్పెండ్ చేయటం చేస్తూ ఉన్నాము. మనీ కూడా అలానే స్పెండ్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ ఒక ఇన్నోవేటివ్గా అంటే ఫస్ట్ టైం ఈ ఎస్పీఎన్ హోమ్ సర్వీసెస్ అంటే దీని మీనింగ్లోనే ఉంది. 1 కాల్తో మనకు ఆల్ సర్వీసెస్ అంటే ఇంట్లో ఉండేటువంటి హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, అదేవిధంగా మన గీజర్స్, అదేవిధంగా ఫ్రిడ్జ్లు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టీవీలు, ఏసీలు, ఏదైనా కూడా మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు జస్ట్ ఒక ఫోన్ కాల్ అని చెప్పేసి కొత్తగా ఇది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. 8644224444 ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే ఆ టెక్నీషియన్ని వీళ్ళే మన దగ్గరికి పంపించడం జరిగింది. ఆ టెక్నీషియన్ వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ మినిమం ఎక్స్పెండిచర్ అంతా కూడా త్రూ ఈ హోమ్ సర్వీసెస్ వాళ్ళ ద్వారానే మనం పే చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఉన్నటువంటి వర్కర్స్ని, టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వీళ్ళు ఎంగేజ్ చేసుకొని మనకి ఎవరైతే కస్టమర్స్ ఉన్నామో మనకి ఇబ్బంది లేకుండా ఒక నూతనంగా మనం అన్ని షాపుల చుట్టూ తిరిగి, మనం అందరి చుట్టూ తిరిగి, ఇక్కడ లేదు విజయవాడ వెళ్ళండి, విజయవాడలో లేదు హైదరాబాద్ తీసుకెళ్ళండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండి ఒక కాల్ చేస్తే వాళ్ళు వచ్చి జస్ట్ వెరిఫై చేసి. కార్యాలయ నిర్వాహకులు కె శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, భద్రత, నాణ్యత, నమ్మక నినాదంతో హోమ్ సర్వీసెస్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ రిపేర్స్, ఏసీ, కూలర్స్ రిపేర్, ప్లంబర్, కార్పెంటర్, సెక్యూరిటీ, ప్యాకర్స్, మూవర్స్ వంటి అనేక రకాల సేవలు తమ సంస్థ ద్వారా అందిస్తామని తెలియజేశారు. సర్వీసెస్ అని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందండి. మనకి ఎన్ని రకాల టెక్నీషియన్స్ ఉన్నా కానీ మనకి అందుబాటులో ఎవరు ఉండట్లేదు. అయితే ఈ టెక్నీషియన్స్ అందరినీ ఒకచోటికి చేర్చి వాళ్ళకి మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ టైంకి అందించగలమని చెప్పేసి ఆశిస్తాం. ముందుగా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఏ అశోక్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జీటీవీ అధినేత వేజెంట్ల గోపి, న్యూస్ ఇన్ఛార్జ్ రాజగోపాల్ కార్యాలయాన్ని సందర్శించి అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు సినీ నటుడు నందమూరి హరికృష్ణన్ దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన హరికృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. హరికృష్ణ హఠాత్ మరణంతో సినీ రాజకీయ రంగంతో పాటు అభిమానులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కు నందమూరి తారక రామారావు చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లారు. బుధవారం ఉదయం నార్కట్పల్లి అద్దంకి రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందారు. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో హైదరాబాద్ నుండి ఇద్దరు సన్నిహితులతో కలిసి నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా అన్నేపర్తి వద్ద ప్రమాదం జరిగింది. హరికృష్ణ స్వయంగా కారు నడుపుతూ ఉండగా ఎదురు వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు బోల్తా కొట్టింది. డివైడర్ మీదుగా 15 మీటర్ల మేర కారు బోల్తా కొట్టడంతో కారు డ్రైవ్ చేస్తున్న ఆయన ఒక్కసారిగా ఎగిరి రోడ్డు మీద పడ్డారు. రోడ్డు బలంగా తలకు ఢీ కొట్టడంతో తీవ్ర గాయమైంది. స్థానికులు గమనించి హుటాహుటిన నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 7:45 సమయంలో కన్నుమూశారు. హరికృష్ణ మృతివార్త తెలుసుకున్న యావత్ ప్రజానీకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, సోదరుడు బాలకృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా కార్యక్రమాలను రద్దు చేసుకుని మంత్రి లోకేష్తో సహా ప్రత్యేక హెలికాప్టర్లో నార్కట్పల్లి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం హరికృష్ణ భౌతికకాయాన్ని మొహదీపట్నంలోని నివాసానికి భారీ కాన్వాయ్ ద్వారా తరలించారు. హరికృష్ణను కడసారి చూసేందుకు అశేష అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు నివాసానికి తరలివెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, ఇతర ప్రముఖులు హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. గురువారం మొహీనాబాద్లోని ఫామ్ హౌస్లో ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. సరిగ్గా 5 సంవత్సరాల కిందట ఇదే విధంగా రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి చెందారు. మహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. మండల పరిధిలోని పెదరావురు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. మహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా గిడుగు రామూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గోలి ఆంజనేయులు మాట్లాడుతూ భాషను రచించుకున్నప్పుడే సంస్కృతి నిలబడుతుందని ఆయన అన్నారు. అప్పుడే జాతి గౌరవింపబడి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకం అవుతుందని ఆయన తెలియజేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ వహించి విద్యార్థులు తెలుగు భాష మాట్లాడే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. ఇంట్లో దద్దోజనము, పులిహార, బొబ్బట్లు, అట్లాగే ఇవాళ కూడా తెలుగు భాష దినోత్సవం నాడు ఇవన్నీ చేశారా? మనం చూసేటువంటి టీవీ కార్యక్రమాల్లో ఈ తెలుగు భాష అంతా ఆయన యొక్క చదువు వల్లే. అటు గిడుగు వారు, గురజాడ వారు, అట్లాంటి మహానుభావుల యొక్క సేవల వల్ల ఈనాడు వ్యవహారిక భాష మనకి దగ్గరికి వచ్చింది. అందువల్ల గిడుగు వారిని తలుచుకుంటూ మరొకసారి చప్పట్లతో వారికి మన యొక్క ట్రస్ట్ అధ్యక్షుడు రత్నాకరం రామ్ మనోహర్, పాఠశాల తెలుగు అధ్యాపకులు ఎన్ రాజేశ్వరి, డి నాగేశ్వరరావు, వి లక్ష్మిలను సత్కరించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన 12 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి శివపార్వతి, ట్రస్ట్ కార్యదర్శి మమతాదేవి, ఎన్ రాజగోపాలాచార్యులు, ఎం ఆనంద్, సుంకా శ్రీనివాసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం, దిగ్భ్రాంతి చెందిన టీడీపీ నేతలు, అభిమానులు. టీడీపీకి, సినీ పరిశ్రమకు హరికృష్ణ అందించిన సేవలు అజరామం, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. పార్టీకి తీరని లోటంటూ నివాళి. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్న 3 టౌన్ సీఐ అశోక్ కుమార్, చెంచుపేటలో ఎస్పీఎన్ హోమ్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభం. వైకుంఠపురం ఆలయానికి భక్తురాలి భూరి విరాళం, నిత్య అన్నదాన పథకానికి 1,00,000 రూపాయల వితరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హెల్లో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా,
అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.